टू तेलुगु ट्रॉनिक्स चैनल डियर फ्रेंड्स ई वीडियो लो वोल्ट मीटर मरियु अम्मीटर गुरिंची चला क्लियर गा एक्सप्लेन चेयडम जरुगुतुंदी। इलेक्ट्रॉनिक्स लैबोरेटरी लोनु मरियु इलेक्ट्रिकल लैबोरेटरी लोनु एक्सपेरिमेंट चेस्तुन्नप्पुडु मनम ओक सर्क्यूट लो वोल्टेजी अंटे लोड वोल्टेजी टेस्ट चेयवलसि वच्चिनप्पुडु आ योक्क सर्क्यूट को वोल्ट मीटर नु कनेक्ट चेस्तामु। अलागे ओक सर्क्यूट लो फ्लो अवुतुन्नटुवंटि करेंट नु तेलुसुकोवडानिकि करेंट नु मेजर चेयडानिकि आ सर्क्यूट को अम्मीटर नु कनेक्ट चेस्तामु। चाला मंदि सर्क्यूट कि वोल्ट मीटर ए विधंगा कनेक्ट चेयालि अलागे सर्क्यूट को अम्मीटर ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది వాళ్ళకు తెలియక వ్రాంగ్ కనెక్షన్ ఇవ్వడం కారణంగా వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ సర్క్యూట్ ఇవి డిస్ట్రాయ్ అవుతాయి। అంటే వోల్ట్ మీటర్ పాడవుతుంది అమ్మీటర్ పాడవుతుంది దాంతో పాటు సర్క్యూట్ కూడా ప్రాబ్లం అవుతుంది। కాబట్టి మీరు ఏదైనా ఒక సర్క్యూట్ ని కనెక్ట్ చేసి ఆ సర్క్యూట్ లో లోడ్ వోల్టేజ్ తెలుసుకోవాలన్నా లేదా కరెంట్ ని మెజర్ చేయాలన్నా ముందుగా సర్క్యూట్ లో వోల్ట్ మీటర్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అలాగే అమ్మీటర్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి। ఇది చాలా చాలా ఫండమెంటల్ అంశము। అలాగే మీరు ఏదైనా ఒక సర్క్యూట్ బోర్డ్ లో గాని లేదా ప్రాజెక్ట్ బోర్డ్ లో గాని లోడ్ వోల్టేజ్ ని తెలుసుకోవాలన్నా లేదా కరెంటును టెస్ట్ చేయాలన్నా మీరు వోల్ట్ మీటర్ అమ్మీటర్ ను ఒక సర్క్యూట్ కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకోవాలి। మీకు ఇక్కడ నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ని డ్రా చేసి ఆ సర్క్యూట్ లో వోల్ట్ మీటర్ ను ఏ విధంగా కనెక్ట్ చేసి వోల్టేజ్ ని మెజర్ చేయాలి అనే అంశాన్ని చాలా క్లియర్ గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అలాగే ఒక సర్క్యూట్ లో కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేయండి। ఈ సర్క్యూట్ లో ఒక బ్యాటరీ ఉంది, ఇది పాజిటివ్ టెర్మినల్ ఇది నెగటివ్ టెర్మినల్। ఇక్కడ మనం ఒక లోడ్ అనేది ఇచ్చాము, ఈ లోడ్ ని నేను ఇక్కడ ఒక బల్బ్ అనేది వేశాను। మీరు ఇక్కడ రెసిస్టర్ గాని లేదా ఏదైనా ఒక సర్క్యూట్ గాని ఒక గ్యాడ్జెట్ గాని వీటిని మీరు ఇక్కడ లోడ్ గా తీసుకోవచ్చును। ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఉన్నటువంటి వోల్టేజ్ ని మీరు మెజర్ చేయాలి అంటే వోల్ట్ మీటర్ ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఏదైనా ఒక సర్క్యూట్ కు వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి అంటే వోల్టేజ్ సోర్స్ కు పారలల్ గా వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేయాలి। ఇక్కడ చూడండి, ఇది వోల్టేజ్ సోర్స్, దీనికి పారలల్ గా మీరు వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేయాలి। ఇది వోల్ట్ మీటర్, ఓకే? ఈ వోల్ట్ మీటర్ ను సర్క్యూట్ కు పారలల్ గా కనెక్ట్ చేయాలి। ఇక్కడ ఏసీ అయితే మీరు ఏసీ వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి, అలాగే డీసీ సోర్స్ అయితే డీసీ వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేయాలి। మీరు కనుక వోల్టేజ్ ని మల్టీమీటర్ తో మెజర్ చేయాలి అనుకుంటే ఈ యొక్క సెలెక్టర్ ను వోల్టేజ్ పారామీటర్ లో సెలెక్ట్ చేసుకోవాలి। వోల్టేజ్ పారామీటర్ లో మీరు మెజర్ చేసేటువంటి వోల్టేజ్ రేంజ్ ని బట్టి ఈ యొక్క మల్టీమీటర్ లో వోల్టేజ్ రేంజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీసీ వోల్టేజ్ ని గనుక మీరు మెజర్ చేస్తున్నట్లయితే ఈ యొక్క పాజిటివ్ టెర్మినల్ రెడ్ అలాగే నెగటివ్ టెర్మినల్ బ్లాక్, ఈ యొక్క ఈ రెండు ప్రోబ్లను ఈ విధంగా వోల్టేజ్ సోర్స్ కు పారలల్ గా మీరు కనెక్ట్ చేయాలి। ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు మీకు ఈ సర్క్యూట్ లో అంటే ఈ లోడ్ యొక్క వోల్టేజ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది। ఆల్వేస్ మీరు ఈ యొక్క వోల్ట్ మీటర్ ని ఈ యొక్క బ్యాటరీ సోర్స్ అలాగే లోడ్ కు పారలల్ గా వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి। కొందరు
వోల్ట్ మీటర్ ను ఈ విధంగా కనెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఈ విధంగా కనెక్ట్ చేస్తూ ఉంటారు ఇది చాలా రాంగ్ ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల ఈ వోల్ట్ మీటర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది కొన్ని సందర్భంలో ఇది బ్లాస్ట్ కూడా అవుతుంది ఎప్పుడు గాని మీరు ఏదైనా ఒక సర్క్యూట్ లో లోడ్ వోల్టేజ్ ని మెజర్ చేయాలంటే వోల్ట్ మీటర్ ను వోల్టేజ్ సోర్స్ కి మరియు లోడ్ కు పారలల్ గా కనెక్ట్ చేయాలి ఈ విధంగా సిరీస్ గా కనెక్ట్ చేయకూడదు ఇలా కనెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ సిరీస్ గా అంటే ఈ యొక్క వోల్టేజ్ సోర్స్ కు అలాగే లోడ్ కు ఈ మధ్యలో అంటే ఈ రెండింటికి సిరీస్ గా వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయడం వలన మీరు వోల్టేజ్ ని మెజర్ చేయలేరు అలాగే ఈ సర్క్యూట్ ప్రాబ్లం అవుతుంది వోల్ట్ మీటర్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా సిరీస్ గా వోల్ట్ మీటర్ ని ఎప్పుడూ కూడా కనెక్ట్ చేయకండి మీరు సర్క్యూట్ లో లోడ్ వోల్టేజ్ ని తెలుసుకోవాలి అనుకుంటే వోల్ట్ మీటర్ ను ఈ యొక్క వోల్టేజ్ సోర్స్ కి మరియు లోడ్ కి పారలల్ గా కనెక్ట్ చేయాలి ఈ విధంగా కనెక్ట్ చేయాలి ఇక్కడ మీరు డిసి సోర్స్ డిసి వోల్టేజ్ సోర్స్ అయితే డిసి వోల్ట్ మీటర్ అలాగే ఏసి వోల్టేజ్ సోర్స్ అయితే ఏసి వోల్ట్ మీటర్ ను ఉపయోగించాలి కొన్ని సందర్భాలలో చాలా మంది డిసి వోల్టేజ్ సోర్స్ ఇచ్చి ఏసి వోల్ట్ మీటర్ తో మెజర్ చేస్తారు అక్కడ మీకు వోల్టేజ్ కంప్లీట్ గా ఎర్రర్ లో చూపిస్తుంది అక్కడ మీకు వచ్చే రీడింగ్ అంతా కూడా టోటల్ గా రాంగ్ రీడింగ్ వస్తుంది కాబట్టి డిసి వోల్టేజ్ సోర్స్ కి డిసి వోల్ట్ మీటర్ ని ఉపయోగించాలి డిసి వోల్ట్ మీటర్ మీరు ఎలా తెలుసుకోవాలి అంటే వోల్ట్ మీటర్ లో ఈ విధంగా ఒక అడ్డు లైన్ అనేది ఉంటుంది ఓకే వోల్ట్ మీటర్ లో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి వి ఇచ్చుంటాడు ఇలా ఇచ్చుంటే ఇది డిసి వోల్ట్ మీటర్ మీరు గనక డిసి వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేస్తూ ఉంటే పొలారిటీస్ ను కూడా మీరు ఫాలో అవ్వాలి వోల్ట్ మీటర్ కు పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది అలాగే నెగటివ్ టెర్మినల్ కూడా ఉంటుంది మీరు వోల్ట్ మీటర్ ను సర్క్యూట్ లో కనెక్ట్ చేయవలసి వస్తే ఈ యొక్క పాజిటివ్ టెర్మినల్ ను వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయాలి అలాగే డిసి వోల్ట్ మీటర్ నెగటివ్ టెర్మినల్ ను వోల్టేజ్ సోర్స్ యొక్క నెగటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయాలి ఇక్కడ చూసారా ఇది బ్యాటరీ పాజిటివ్ వోల్టేజ్ అలాగే ఈ కనెక్షన్ వోల్ట్ మీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసాము అలాగే ఇక్కడ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ ఇక్కడ వోల్ట్ మీటర్ యొక్క నెగటివ్ టెర్మినల్ ఇక్కడ చూడండి బ్యాటరీ యొక్క నెగటివ్ నుంచి వోల్ట్ మీటర్ నెగటివ్ కి కనెక్ట్ చేసాము ఇది డిసి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసేటప్పుడు కనెక్షన్స్ అలాగే మీరు గనక ఏసి వోల్టేజ్ సోర్స్ లో ఏసి వోల్టేజ్ ని మెజర్ చేయవలసి వస్తే ఇది ఏసి వోల్టేజ్ సోర్స్ దీనికి పొలారిటీస్ అనేది ఉండవు మీరు ఏసి వోల్ట్ మీటర్ ను ఏ విధంగా గుర్తించాలి ఇప్పుడు ఏసి వోల్ట్ మీటర్ ను ఏ విధంగా గుర్తించాలి ఏసి వోల్ట్ మీటర్ లో ఈ విధంగా సైన్ సింబల్ అంటే ఏసి సింబల్ ఈ విధంగా ఆల్టర్నేట్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ వి ఉంటుంది వోల్ట్ మీటర్ ను రెండు రకాలు ఉంటాయి ఈజీగా గుర్తుపెట్టచ్చు ఇట్లా వి ఇచ్చి స్ట్రైట్ లైన్ ఇచ్చి ఉంటారు ఇది డిసి వోల్ట్ మీటర్ అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ ఏసి సింబల్ ఇచ్చి వి ఇచ్చి ఉంటారు ఇది ఏసి వోల్ట్ మీటర్ ఈ విధంగా మీరు ఏసి వోల్ట్ మీటర్ మరియు డిసి వోల్ట్ మీటర్ ని ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ఏసి వోల్ట్ మీటర్ ఏసి వోల్టేజ్ సోర్స్ లో డిసి వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయకూడదు ఇక్కడ ఏసి వోల్టేజ్ సోర్స్ లో డిసి వోల్ట్ మీటర్ ని కనుక మీరు కనెక్ట్ చేసినట్లు అయితే మీకు వచ్చే రీడింగ్ రాంగ్ రీడింగ్ కొన్ని సందర్భంలో ఈ యొక్క వోల్ట్ మీటర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి మీరు ఏసి వోల్టేజ్ సోర్స్ లో ఏసి వోల్ట్ మీటర్ నే ఉపయోగించాలి ఇక్కడ ఏసి వోల్ట్ మీటర్ కు పొలారిటీ అనేది ఉండదు కాబట్టి
एसी वोल्टेज सोर्स को टू टर्मिनल्स उंटाई अलागे एसी वोल्टमीटर को टू टर्मिनल्स उंटाई काबट्टी ओ टर्मिनल नु इक्कड कनेक्ट चेस्तारु रेंडो टर्मिनल नु इक्कड रेंडो वायर की कनेक्ट चेस्तारु इदी ई विधंगा एसी सोर्स लो एसी वोल्टमीटर नु कनेक्ट चेस्तारु ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు గనక ఏసీ వోల్టేజ్ సోర్స్ లో మల్టీమీటర్ ను ఉపయోగించి వోల్టేజ్ ని మెజర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏసీ పారామీటర్ లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏసీ వోల్టేజ్ డివిజన్ లో మీరు ఈ యొక్క సెలెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎంత వోల్టేజ్ రేంజ్ వరకు ఇక్కడ మీరు మెజర్ చేయాలనుకున్నారో ఆ రేంజ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మల్టీమీటర్ మనం ఏసీ వోల్టేజ్ సోర్స్ కైనా లేదా డీసీ వోల్టేజ్ సోర్స్ కైనా మనం ఉపయోగించవచ్చును. డీసీ మెజర్ చేయవలసి వచ్చినప్పుడు డీసీ లో సెలెక్ట్ చేయండి, అలాగే ఏసీ వోల్టేజ్ మెజర్ చేయవలసి వచ్చినప్పుడు ఏసీ లో ఇట్లా సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ లో కరెంట్ను మెజర్ చేయాలి అంటే అమ్మీటర్ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఇది నేను లోడ్, ఓకే, ఇక్కడ లోడ్ కోసం ఇక్కడ ఒక బల్బ్ అనేది డ్రా చేశాను. ఈ లోడ్లో మీరు ఏదైనా ఒక గ్యాడ్జెట్ కావచ్చు, సర్క్యూట్ కావచ్చు, లేదా ఇక్కడ మీరు లోడ్ రెసిస్టర్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఒక బ్యాటరీ ఒక వోల్టేజ్ సోర్స్కి నేను ఇక్కడ లోడ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను కరెంట్ మెజర్ చేయాలనుకున్నాను, ఏ విధంగా వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయాలి? చూడండి, అమ్మీటర్ను ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఇది రాంగ్. అంటే ఒక అమ్మీటర్ను వోల్టేజ్ సోర్స్ కు ఇక్కడ పవర్ సోర్స్ అంటే ఒక బ్యాటరీకి ప్యారలల్ గా గాన మీరు అమ్మీటర్ను కనెక్ట్ చేస్తే అది ఎంటైర్లీ రాంగ్. ఈ విధంగా కనెక్ట్ చేయడం వలన మీటర్ డిస్ట్రాయ్ అవుతుంది, అలాగే సర్క్యూట్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఈ విధంగా వోల్టేజ్ కి మరియు ఈ విధంగా పవర్ సప్లైకి మరియు లోడ్ కి ప్యారలల్ గా ఎప్పుడు కానీ అమ్మీటర్ను కనెక్ట్ చేయకండి, ఓకే. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పవర్ సప్లైకి మరియు లోడ్ కి ప్యారలల్ గా అమ్మీటర్ను కనెక్ట్ చేయకూడదు. మరి ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఇక్కడ చూడండి, అమ్మీటర్ను ఈ యొక్క పవర్ సప్లైకి మరియు లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా అమ్మీటర్ను కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేయడం వలన మీరు పర్ఫెక్ట్ కరెంట్ను మెజర్ చేయగలరు, ఓకే. ఇక్కడ మీరు ఏసీ వోల్టేజ్ డీసీ వోల్టేజ్ సోర్స్ కనుక మీరు అప్లై చేసినట్లు అయితే ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, ఇది నెగటివ్ టెర్మినల్. అలాగే ఇక్కడ డీసీ అమ్మీటర్ కు పొలారిటీస్ అనేటివి ఉంటాయి. పాజిటివ్ అమ్మీటర్ టెర్మినల్ ను బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి, అదే పవర్ సప్లై యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. అలాగే ఈ యొక్క నెగటివ్ టెర్మినల్ ను ఇక్కడ లోడ్ కి కనెక్ట్ చేయాలి. అమ్మీటర్లో కూడా ఏసీ అమ్మీటర్ ఉంటుంది, అలాగే డీసీ అమ్మీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం డీసీ అమ్మీటర్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ కరెంటును యాంపియర్తో మెజర్ చేస్తారు, ఐ అనే యూనిట్తో సూచిస్తారు. కాబట్టి అమ్మీటర్లో ఈ విధంగా ఐ ఉంటుంది లేదా ఏ కూడా ఉండవచ్చును. ఐ ఉండి ఇట్లా స్ట్రైట్ లైను ఉంటుంది. ఐ ఉండి స్ట్రైట్ లైను లేదా ఏ ఉండి స్ట్రైట్ లైను ఉంటే ఇది డీసీ అమ్మీటర్, ఇది డీసీ అమ్మీటర్. అలాగే ఏసీ అమ్మీటర్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే ఐ లేదా ఏ ఉంటుంది కింద ఇట్లా ఏసీ సింబల్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఐ కానీ లేదా ఏ కానీ ఉండి ఇట్లా ఏసీ సింబల్ ఉంటే అది ఏసీ అమ్మీటర్. ఏసీ అమ్మీటర్కు పొలారిటీ అనేటివి ఉండవు. అలాగే డీసీ అమ్మీటర్లో పొలారిటీ ఉంటాయి, పాజిటివ్ టెర్మినల్
अलागे नेगेटिव टर्मिनल उंटाई। डियर फ्रेंड्स एदैना सर्क्यूट लो मीरू करंट मेजर चेयाली अंटे पवर सप्लाई की अलागे लोड की सीरीज गा अम्मीटर नु कनेक्ट चेयाली। ई विधंगा कनेक्ट चेसिनप्पुडु मीरू ई योक्क सर्क्यूट लो फ्लो अयेटुवंटि करंट नु पर्फेक्ट गा मेजर चेयगलरु। ई रेंडु सर्क्यूट लु मीरू नोट चेसुकोंडि। डियर फ्रेंड्स ब्रीफ गा मीकु मरोकसारी వివరిస్తున్నాను। ఏదైనా సర్క్యూట్ లో వోల్టేజ్ మెజర్ చేయాలి అంటే వోల్ట్ మీటర్ ను పవర్ సప్లై కి మరియు లోడ్ కి పారలల్ గా మీరు వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి। వోల్ట్ మీటర్ ను సిరీస్ గా కనెక్ట్ చేయకూడదు। ఓకే ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి। అలాగే ఏదైనా సర్క్యూట్ లో కరెంట్ మెజర్ చేయాలి అంటే వోల్ట్ మీటర్ ను पावर सप्लाई की मरियु लोड की सीरीज गा कनेक्ट चेयाली। अम्मीटर नु पैरलल गा कनेक्ट चेयकूडदु। चाला मंदी ई वोल्ट मीटर कनेक्शन मरियु अम्मीटर कनेक्शन लो कन्फ्यूज अयि रांग कनेक्शन इस्तू उंटारु। अला रांग कनेक्शन इव्वडं वलन अम्मीटर्स मरियु वोल्ट मीटर अनेटिवि डिस्ट्रॉय अयिपोतायि अंटे पाडवुतायि। अलागे सर्क्यूट कूडा ప్రాబ్లం అవుతుంది। మీకొచ్చే రీడింగ్స్ అన్ని కూడా రాంగ్ రీడింగ్ అవుతాయి। కొన్ని సందర్భాల్లో ఈ అమ్మీటర్ వోల్ట్ మీటర్ బ్లాస్ట్ కూడా అవుతుంటాయి। ఇది హై వోల్టేజ్ హై కరెంట్ ఉన్నప్పుడు। కాబట్టి సర్క్యూట్ లో మీరు అమ్మీటర్ గాని వోల్ట్ మీటర్ గాని కనెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క కనెక్షన్స్ ను తెలుసుకొని మీరు కనెక్ట్ చేయండి। ఈ సర్క్యూట్ లో కరెంట్ ని మెజర్ చేయడానికి अम्मीटर लेनप्पुडु मनं मल्टीमीटर नु कूडा उपयोगिंचवच्चुनु। मल्टीमीटर नु उपयोगिंचाली अंटे ई ओक मल्टीमीटर सेलेक्टर नु एंपियर सेक्षन लो सेलेक्ट चेसुकोंडि। अलागे ई प्रोब नु इक्कड ई ओक इंडिकेशन अंटे एंपियर 10 एंपियर वरकु मेजर चेयाली अनुकुन्नप्पुडु ई ओक रेड प्रोब नु इक्कड इन्सर्ट चेयंडि। लेदा ఇక్కడ ఇండికేట్ చేస్తుంటారు మిల్లీ ఆంపియర్ల మెజర్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయండి। ఈ ఒక్కో మల్టీమీటర్ లో ఒక్కో రకమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి। ఆ యొక్క ఆప్షన్స్ ను మీరు రీడ్ చేసి అక్కడ ఇండికేషన్ ఇచ్చిన విధంగా ఎక్కడ ఆంపియర్ ఎక్కడ వోల్టేజ్ అనేది ఇక్కడ ప్రోబ్స్ ఉంటాయి। ఆ యొక్క ఇండికేషన్ బట్టి మీరు ఈ ప్రోబ్ ను ఇన్సర్ట్ చేయండి।